హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రెడ్ అండ్ బ్లాక్స్. ఐమ్ క్రాంతి ఫ్రమ్ విజయవాడ. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. వీడియోస్ పెట్టి చాలా రోజులు అయిపోయింది. కొంచెం హెల్త్ ప్రాబ్లం అండ్ షిమ్లా ట్రిప్ అయితే ప్లాన్ చేశాను, కానీ షిమ్లాలో స్నోఫాల్ పట్టలేదని చెప్పి క్యాన్సిల్ చేస్తా. స్నోఫాల్ లేకపోతే మనం అక్కడికి వెళ్ళి ఏం చేస్తాం, తర్వాత ప్లాన్ చేద్దాం అని చెప్పి ప్రెసెంట్ అయితే క్యాన్సిల్ చేస్తా. ఈ లోపు మనం తిరుపతి స్వామివారి దర్శనం చేసుకొని చాలా రోజులు అయింది. ఒకసారి తిరుపతి వెళ్ళాలనుకున్నా, కానీ మనకు తిరుపతి అంటే మెయిన్ టికెట్స్, దర్శనం టికెట్లే మెయిన్ ప్రాబ్లం. ఏంటి అని ఒకసారి bestbus.inలో అయితే చెక్ చేసి చూసాను, వాళ్ళ దగ్గర మంచి ప్యాకేజ్ ఉంది భయ్య. మన విజయవాడ నుంచి అప్ అండ్ డౌన్ ట్రైన్ టికెట్స్, అక్కడ హోటలు, అక్కడ ట్రాన్స్పోర్టేషన్ అండ్ మెయిన్ స్పెషల్ దర్శనం అన్నీ కలిపి ఇంక్లూడ్ మంచి ప్యాకేజ్ దొరికింది. ఇదేదో బాగుందని చెప్పి బుక్ చేసుకున్నా. ఈరోజు మనకైతే నైట్ ట్రైన్ ఉంది. వాళ్ళు విజయవాడ నుంచే కాదు, రాజమండ్రి, వైజాగ్, బెంగళూరు, చెన్నై, చాలా చోట్ల నుంచి అయితే ఆ ట్రైన్, బస్సు, ఫ్లైట్ ప్యాకేజ్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి. వీళ్ళ దగ్గర తిరుపతి ప్యాకేజ్తో పాటు షిరిడి, మైసూర్ టూర్ ప్యాకేజ్, బెంగళూరు టూర్ ప్యాకేజ్, హైదరాబాద్ టూర్ ప్యాకేజ్ ఇంకా చాలా ఉన్నాయి. వీళ్ళ దగ్గర డొమెస్టిక్తో పాటు ఇంటర్నేషనల్ ప్యాకేజ్ కూడా ఉన్నాయి భయ్యా. శ్రీలంక, మలేషియా, దుబాయ్ ఇలాంటి ట్రిప్స్ ఏదైనా కావాలంటే అదిరిపోయే ప్యాకేజ్లు ఉన్నాయి. వీళ్ళ వెబ్సైట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి అయితే చూడండి. అలాగే వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, తప్పకుండా చూడండి. మన తిరుపతి ప్యాకేజ్ మాత్రం కావాలంటే తప్పకుండా వీళ్ళు కాల్ చేసి అయితే బుక్ చేసుకోండి. ఇంకా కంటిన్యూషన్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి, తప్పకుండా చూడండి. ఆల్రెడీ 90,000 సబ్స్క్రైబర్లు అయితే దాటిపోయాం, దగ్గర 1 lakh, తొందరగా 1 lakh కొట్టాలి. ప్లీజ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మన బెజవాడ రైల్వే స్టేషన్ కదా వచ్చేసాం. ట్రైన్ అయితే ఒక హాఫ్ అన్ అవర్ లేట్ ఉంది, 10:40 రావాల్సింది, 11:15 ఇప్పుడు వస్తుంది అంట. ఓకే, ఇక్కడ నుంచి అయితే మన 2024లో తిరుపతి ఫస్ట్ ట్రిప్. ఓకేనా, వెళ్ళిపోదాం లోపలికి. మనం ఇప్పుడు వెళ్ళేది శేషాద్రి ఎక్స్ప్రెస్, ట్రైన్ నెంబర్ 17210, అదే ఇప్పుడు వెళ్ళేది మనం. ఇంకా విజయవాడకి అయితే బాయ్ బాయ్ చెప్పేద్దాం, తిరుపతిలో ఎదగలుద్దాం. మనం అయితే బుక్ చేసుకున్న ప్యాకేజ్లో మనకి స్లీపర్ టికెట్ లోయర్ బెర్త్ వచ్చింది. హ్యాపీగా పడుకొని పొద్దున్న లెగుస్తా. వామ్మో, తిరుపతి స్టేషన్లో ఏం క్రౌడ్, బీభత్సంగా ఉందిగా. ప్లాట్ఫామ్ 1 దగ్గర బయటకు వచ్చేస్తే ఇక్కడ టికెట్ కౌంటర్ ఉంటుంది. ఇక్కడ ఇటు నుంచి ఇలా బయటకు వచ్చేసి మనం ట్రైన్ దిగి ఇక్కడ ARCTC కౌంటర్ ఉంటుంది. ఇక్కడ అంటే ఇక్కడ ఈ కౌంటర్ దగ్గరకు వస్తే మనల్ని వాళ్ళు ఇక్కడ నుంచి పికప్ చేసుకొని తీసుకెళ్తారు. మనల్ని స్టేషన్లో ARCTC కౌంటర్ దగ్గర పిక్ చేసుకుని వాళ్ళు ఇక్కడి నుంచి ఈ టెంపోలో తీసుకెళ్తున్నారు. ఈరోజు వచ్చిన వాళ్ళందరినీ ఈ టెంపోలో ఎక్కించి ఇక్కడి నుంచి మనల్ని ఫ్రెష్ అప్ అవ్వడానికి ఒక హోటల్కి అయితే తీసుకెళ్తారు. మనకి మనం bestbus.inలో బుక్ చేసుకున్నాం కదా, వాళ్ళు వీళ్ళతో టైఅప్ అయి ఉంటారు. మనకు వాళ్ళకి సంబంధించిన కాంటాక్ట్ నెంబర్స్ ఏముంటే మనకు షేర్ చేస్తారు, మనకు టచ్లో ఉంటారు ఎప్పటికప్పుడు. మనకి అయితే ఇబ్బంది లేదు, ఇక్కడి నుంచి మనం హోటల్కి వెళ్తున్నాం. ఇప్పుడు మనల్ని స్టేషన్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ARCTC కౌంటర్ దగ్గర ఇక్కడ ఒక టెంపో, ఈ టెంపోలో మనల్ని అయితే ఎక్కించుకున్నారు. అంటే ఎంతమంది ఉన్నారో ఈ ప్యాకేజీలు ఈరోజు మొత్తం అందరినీ కలెక్ట్ చేసుకొని ఎక్కించుకొని ఒక హోటల్కి అయితే తీసుకొచ్చేస్తారు. ఇక్కడ మనకి 1.5 hour టైం ఉంటుంది, 1 hour ఫ్రెష్ అవ్వడానికి, ఒక 1/2 hour బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. కాబట్టి అన్నీ కంప్లీట్ చేసుకొని ఇప్పుడు 7:30 అయిన టైము, 9 కల్లా స్టార్ట్ అయిపోవాలని చెప్పాడు మన గైడు. మనకు ఒక గైడ్ ఉంటాడు మొత్తానికి, అతను అరేంజ్ చేస్తాడు, మొత్తం దగ్గరుండి చూసుకుంటాడు, ఏమైనా విషయాలు కావాలంటే తెలియని ఉంటే చెప్తాడు, అన్నీ చూస్తాడు అతను. అది ప్రస్తుతం ఈ హోటల్ దగ్గర ఉన్నాము. ఇప్పుడు ఫ్రెష్ అయిపోయి బయలుదేరిపోదాం. ఓకేనా, ఫ్రెష్ అయ్యి గెటప్ మారిపోయి మళ్ళీ కనిపిస్తా. హోటల్ కూడా బయట నుంచి లుక్ అదిరిపోయింది భయ్య, లోపల వెళ్ళకుండా చూద్దారండి ఒకసారి. 22, 123. కీ తీసుకెళ్ళి రూమ్ భలే ఉంది. ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్ ఇచ్చారు, బాగుంది. బెడ్ భలే ఉంది, పడుకునేది ఏం లేదు.
ఫ్రెష్ అయిపోయి వెళ్ళిపోవడం ఎక్కడి నుంచి మనం. సింపుల్గా చక్కగా రూమ్ బాగుంది కదా మొత్తం. అది ఏం లేదు, మనకు 1 అవర్ టైం అంతే, 1 అవర్ టైం స్పెండ్ చేసి ఫ్రెష్ అయ్యి వెళ్ళిపోతాం. ఇక్కడ కాంప్లిమెంటరీగా ఏమి ఇచ్చారు, వాటర్ బాటిల్ ఇచ్చారు, 2 వాటర్ బాటిల్ ఇచ్చారు కాంప్లిమెంటరీ అండ్ హే చాక్లెట్స్. టీ తీసి ఇచ్చారు, టీ లేదు కానీ డిప్ టీ అంట. ఓకే పాలు ఎక్కడ ఉన్నాయి, పాలు లేవుగా, అంతేలే. కానీ ఇదిగో మనం సపరేట్గా కొనుక్కోవాలి, అది మ్యాటర్. ఇంకా ఫ్రెష్ అయిపోయాం, కిందకి వెళ్ళి టిఫిన్ చేసి తిరుమలకి బయలుదేరిపోదాం. పొద్దున్నే మన టిఫిన్ ఇది, ఏదో 2-3 ఐటమ్స్ చేసుకున్నా. ఎదురుగా స్విమ్మింగ్ పూల్ ఉంది, బాగుంది భయ్యా. హోటల్ భలే ఉంది, మొత్తం బ్రేక్ఫాస్ట్ అన్లిమిటెడే, చాలా ఐటమ్స్ ఉన్నాయి. మనం తినలేం పెట్టలేం, ఏదో కొంచెం తిని లైట్గా బయలుదేరిపోదాం. ఇప్పుడే హోటల్లో శుభ్రంగా ఫ్రెష్ అయిపోయాం. ఇదిగో మన అవతారం పంచికట్టుతో, ఫస్ట్ టైం పంచికట్టాను. తిరుపతి దర్శనానికి వెళ్తున్నాం. మన గైడ్ మనకు దేవస్థానం దర్శనం టికెట్ కూడా ఇచ్చేశారు, ఆయన కూడా వస్తారులే. ఈ హోటల్లో ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ చేసి అయిపోయింది. బ్రేక్ఫాస్ట్ బాగుందబ్బా, చాలా ఐటమ్స్ పెట్టారు, బాగుంది లోపలంతా. ఇంకెక్కడి నుంచి మనం మన టెంపోలో బయలుదేరిపోతాం, దర్శనం చేసుకొని. టైం ఉంటుంది, టైం ఉంటే పద్మావతి అమ్మవారి టెంపుల్ కూడా మొత్తం చూపిస్తా అన్నారు. చూసుకొని వచ్చి మళ్ళీ మనల్ని స్టేషన్లో దింపేస్తారు. మొత్తం ప్యాకేజ్ డీటెయిల్స్ అవన్నీ చెప్తా, దర్శనం అయిపోయిన ముందు మన తిరుమల స్వామివారి దర్శనం అయిపోతే మొత్తం వివరాలు పూర్తిగా చెప్తాను. వీడియో అయితే ఫస్ట్ ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా మనం తిరుపతి నుంచి తిరుమల ప్రయాణం అయితే చేసేద్దాం, ఓకేనా? బా టెంపో చూడండి ఒకటి, ఎంత లగ్జరీగా ఉందో. ఏదో నాగాలాండ్ టెంపో అంట, చాలా లగ్జరీగా ఉంది. పడుకొని మనం పైకి వెళ్ళొచ్చు. చెక్ పాయింట్ దగ్గరికి వచ్చాము. ఎక్కడ ఏదైనా బస్సులైనా కార్లు ప్రతిదీ ఏదైనా సరే అందరూ దిగి వాళ్ళ బ్యాగులు అన్నీ అక్కడ చెక్ చేసుకొని వెళ్ళాల్సిందే. లోపలికి చెక్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు, బస్సులోంచి అయినా కారులో దేంట్లో అయినా దిగిపోయి వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ చెక్ చేసుకొని వెళ్ళాలి. చెకింగ్ అయితే అయిపోయింది, ఇక్కడ నుంచి మనకి తిరుమల ఘాట్ స్టార్ట్ అయిపోద్ది. ప్రతి ఒక్కరు బ్యాగులు చెక్ చేసుకొని వెళ్ళాల్సిందే. లోపల ఒకే వాటర్ బాటిల్స్ ఏమి అలౌడ్ ఉండవు, ఇక్కడే పడేయాలి. వాటర్ బాటిల్ ఏమంటే ప్లాస్టిక్ సంబంధించిన ఏమి అలౌడ్ ఉండవు పైకి, అవి చూసుకోండి అంతే చాలు. టెంపో చెకింగ్ కూడా అయిపోయింది మొత్తం, ఇంక ఎక్కేసి పైకి వెళ్దాం. తిరుమలకి వచ్చేసాం. ఇక్కడ ఏంటంటే తలనీలాలు కత్తిరలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే మన టెంపో ఆపారు, గైడ్ తీసుకెళ్తున్నాడు లోపలికి. ఇక్కడ ఇప్పుడు ఏంటంటే తలనీలాలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, తలనీలాలు కానీ కత్తిరలు ఇచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసం ఇక్కడ ఆపారు. ఈ బిల్డింగ్ లోపల ఇస్తారంట, మన గైడు వాళ్ళని అయితే లోపల తీసుకెళ్ళేవాడు. కత్తిరలు ఇచ్చే వాళ్ళు వాళ్ళు ఎవరైనా ఉంటే సరే టెంపో ఇక్కడ ఆపేసి లోపల తీసుకెళ్ళాడు. వాళ్ళది అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చేసి మనం టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. ఇక్కడే అయిపోయింది, తలనీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇచ్చేశారు. ఇక్కడి నుంచి మనం టెంపుల్కి స్టార్ట్ అయిపోతున్నాం.
ఇక్కడైతే మన టెంపో ఆపేశారు. ఇక్కడ నుంచి మన బ్యాగ్ ఫోను అన్నీ దీంట్లో పడేసి వెళ్ళిపోమంటున్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళాను ఏదో లోకర్లో పెట్టాలి, దాని బదులు ఇందులో పెట్టేసి వెళ్ళిపోమంటున్నారు. అది దర్శనం అయితే అయిపోయింది. దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ మన టెంపో దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి ఫోన్ తీసుకొని అయితే వచ్చాను అక్కడికి. మీరు లగేజ్ని కౌంటర్లో కనుక పెడితే కనుక దర్శనం అయిపోయిన తర్వాత వచ్చి అటువైపు అయితే వెళ్ళాలి. అట్నే వెళ్ళాలి. ఆ చెట్టు కనిపిస్తుంది కదా, అటు వెళ్ళిపోవాలి. అక్కడ హారతి ఇస్తారు. టీటీడీ కళ్యాణ మండపం ఎదురుగా స్వామివారి దేవస్థానం చాలా బాగుంది కదా. 2024లో నా మొదటి ట్రిప్పు స్వామివారి దర్శనం చేసుకొని తర్వాత మిగిలిన ఎక్స్ప్లోర్ చేస్తా. స్వామివారి దర్శనం అయితే చాలా బాగా జరిగింది. ఈరోజు శనివారం అవటం వల్ల ఆల్మోస్ట్ మనకి 3-3.5 అవర్స్ పట్టింది. ఇదంతా చెప్పావు కానీ బాబు రేటు చెప్పరా బాబు అంటారు కదా. ఈ ప్యాకేజ్ నేను తీసుకున్న ప్యాకేజ్ 3,800. ఏంటంటే విజయవాడ టు తిరుపతి, తిరుపతి టు విజయవాడ స్లీపర్ టికెట్ ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ మనకి స్టేషన్ నుంచి వీళ్ళు పికప్ చేసుకొని ఒక హోటల్కి తీసుకెళ్తారు. అక్కడ ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే మనం బ్రేక్ఫాస్ట్ చేసి మళ్ళీ తిరుపతి టు తిరుమల మొత్తం ఒక టెంపో అరేంజ్ చేస్తారు. మొత్తం ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది. ఇక్కడ తీసుకొస్తారు, మనకు ఒక గైడ్ ఉంటాడు మనతో పాటు. ఒక 300 రూపీస్ టికెట్ స్పెషల్ దర్శనం ఉంటుంది, అది కూడా ఇంక్లూడ్ అయ్యి ఉంటుంది దీంట్లో. అండ్ దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని ఇక్కడ నుంచి పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గర తీసుకెళ్తారు. అది టైం ఉంటే, టైం లేకపోతే కష్టం భయ్యా. టైం ఉంటే కనుక ఖచ్చితంగా తీసుకెళ్తారు. అలా మళ్ళీ మళ్ళీ తిరుపతికి విజయవాడ. అది ఈ ప్యాకేజ్ అక్షరాల 3,800 ఈ ప్యాకేజ్ కాస్ట్ అయితే. మీరు వైజాగ్ నుంచి కానీ గుంటూరు తెనాలి ఎక్కడి నుంచి బుక్ చేసుకోవాలి బుక్ చేసుకోవచ్చు. వీళ్ళకి సంబంధించిన లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. ఈ కోనేరు పక్క నుంచే మనం లడ్డూ ప్రసాదం తీసుకోవాలంటే అటువైపు వెళ్ళాలి. అటునుంచి కూడా మనం బయటికి వెళ్ళిపోవచ్చు. రష్ అండి, ఎలా ఉంది అసలు, శనివారం కదా ఫుల్ రష్ ఉంది. అసలు వెళ్తుంటే చూడండి ఇక్కడ భలే ఉంది కదా ఈ ప్లేస్. లడ్డూ కౌంటర్కి వెళ్తుంటే పక్కనే ఉంది ఇక్కడ లడ్డూ కౌంటరు. అక్కడ లడ్డూ తీసుకొని మనం ఇటు నుంచి ఇటు మనం బయటికి వెళ్ళిపోవచ్చు. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతే గోవిందాలయం పక్క నుంచి డైరెక్ట్గా మ్యూజియం దగ్గరికి వెళ్ళిపోతాం రోడ్డు మీదకి. బయటకు వస్తే ఇదే మ్యూజియం, ప్రస్తుతం రన్నింగ్లో లేదంట. మీరు వచ్చిన రన్నింగ్లో ఉంటే వెళ్ళండి లోపలికి. మన టెంపో ఇక్కడ నుంచి బయలుదేరిపోయింది. మనకి స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత పద్మావతి అమ్మవారి టెంపుల్కి తీసుకెళ్తా అన్నారు. ఈలోపు మన రూమ్కి తీసుకెళ్ళి అక్కడి నుంచి మన బ్యాగ్ అయి ఉన్నాయి కదా రూమ్లో, అవన్నీ తీసుకొని ఒకసారి ఫ్రెష్ అయిపోయి అక్కడి నుంచి మనం టెంపుల్కి అయితే బయలుదేరిపోదాం. మళ్ళీ మనం హోటల్ దగ్గరికి ఇది వచ్చేసాం. ఒక 20 మినిట్స్ టైం ఇచ్చాడు, తొందరగా వెళ్ళి ఫ్రెష్ అయిపోయి వచ్చేయండి బ్యాగ్లో తీసుకొని అన్నారు. అంతే, ఇక్కడ నుంచి మళ్ళీ మనం పద్మావతి అమ్మవారి టెంపుల్కి అయితే వెళ్ళిపోతున్నాం. అసలు చూడండి ఈవినింగ్ సన్సెట్ చాలా బాగుంది కదా. ఈ ఫ్లైఓవర్ అసలు చాలా క్లీన్గా ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు మొత్తం. ఇప్పుడు మనం పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. తిరుచానూరు పద్మావతి అమ్మవారి దేవాలయం. అది లోపలికి ఫోన్లో ఏమి అలౌడ్ లేదంట, అన్నీ మన బస్సులో పెట్టేసి వెళ్ళిపోమన్నాడు బాబాయ్. బయట నుంచి ఒక షార్ట్ టెంపుల్ ఎంట్రన్స్ దగ్గర ఈ థర్డ్ గేట్ అంటే, ఇది బయటంతా ఫుల్ హడావిడి ఉంది. ఫుడ్కి కానీ ఏదైనా షాపింగ్ చేసుకోవడానికి కానీ బాగుంది ఏరియా.
తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మనల్ని మళ్ళీ టెంపోలోనే మన హోటల్కి తీసుకెళ్ళిపోయారు. అక్కడ ఒక 20 మినిట్స్ టైం ఇచ్చారు, ఫ్రెష్ అవ్వండి పద్మావతి అమ్మవారి టెంపుల్కి వెళ్దామని చెప్పి. అక్కడ 20 మినిట్స్లో ఫ్రెష్ అయిపోయి బయటకు వచ్చేసాం. ఇప్పుడు పద్మావతి అమ్మవారి టెంపుల్ దగ్గరికి వచ్చాం. అది లోపలికి ఫోన్ ఏమి అలౌ చేయరు, జస్ట్ వెళ్ళి దర్శనం చేసేసుకొని వచ్చేయచ్చు అంతే. ఇక్కడ దర్శనం అయిపోయిన తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ రైల్వే స్టేషన్ దగ్గర తీసుకెళ్తారు, అక్కడ దింపేస్తారు. మనకి ఈవినింగ్ 8:15 ఆ టైంలో ట్రైన్ ఉంది, రిటర్న్ ట్రైన్. వాళ్ళే బుక్ చేస్తారని చెప్పారు కదా, వాళ్ళే బుక్ చేశారు. ఈ బెస్ట్ బాస్ డాట్ ఇన్ వాళ్ళకి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చూడండి. మళ్ళీ కొత్త స్టేట్, కొత్త ట్రిప్తో మళ్ళీ ముందుకు వస్తారు. ఓకేనా, అందరికీ టేక్ కేర్, బాయ్ బాయ్.